భూములను ఎవ్వల్ పెద్దగా లెక్క చేయలే 500లకు 1000 కి ఎకరం భూమి అమ్మేటోలట ఆ రోజులలా అదే పెద్ద రేట్ మరి ఇంత భూములకు ఇల్వ పెరిగింది ఉంచుకున్నోళ్ళకి అదే పెద్ద ఆస్తి అయింది అమ్ముకున్నోళ్ళు అయ్యో అని నెత్తిన చేతులు పెడుతున్నారు భూమికి గంత ఇల్వ ఉంటది కాబట్టి ఈగో గీసొంటి దందాలు జోరుగా నడుస్తున్నాయి సూర్యాపేట జిల్లాలో ఇద్దరు తహసీల్దార్లు సస్పెండ్ అయ్యారు సర్కార్ భూములను ఏ రేటోళ్ళకి రాసిచ్చిర్రు మరి మటంపల్లి 6000 ఎకరాల గవర్నమెంట్ భూమి ఉన్నది పాత తహసీల్దార్ చంద్రశేఖర్ సార్ 360 ఎకరాలను ప్రైవేట్ కంపెనీలకు పట్టా చేసి పాస్బుక్లు ఇచ్చిండట అటెంకొచ్చిన కొత్త తహసీల్దార్ వేణుగోపాల్ సార్ కూడా అదే తోవల నడిచిండు 52 ఎకరాలను అడిగినోళ్ళకు పట్టా చేసిండట మొత్తం 421 ఎకరాలు ఆ ఇంటి ముచ్చట కలెక్టర్ సార్కు తెలిసింది ఎంక్వైరీ చేపిస్తే నిజమే అని తేలే వరకు ఇద్దరిని సస్పెండ్ చేసిండన్నట్టు బయటికి వచ్చింది కొంతే గాని 1000 ఎకరాలు ఏరేటోళ్ళ పేరు మీదకి రాసిరట తవ్వితే చాలా మంది ఆఫీసర్ల పేర్లు బయటకు వస్తాయి అంటున్నారు అక్కడ పబ్లిక్ కానీ ఆఫీసర్లు ఎంత పైకం తీస్తున్నా అంత అల్కగానైతే అయ్యేది కాదు వెనకాల పెద్ద లీడర్లు ఉన్నారనే గుసగుసలు అయితే నవర్తున్నాయి మొన్న చూడలేదా కరీంనగర్ శివాలరా బొమ్మకల్ భూముల భాగవతం అధికార పార్టీ సర్పంచ్ లోకల్ లీడర్లు కలిసి 50-60 ఎకరాల సర్కార్ భూమిని ప్లాట్లు చేసి అమ్ముకున్నారు అంటే ఆఫీసర్లు లీడర్లు ఒక్కటైతే తప్ప గవర్నమెంట్ భూములు పవిటోళ్ళ మీదకి మారాయి మరి మటంపల్లి భూముల కేసులో ఆఫీసర్లను సస్పెండ్ చేసిరు కానీ ఎన్నుకున్న లీడర్లు ముంగటికి గుంజుతారు।